ప్రజెంట్ మనం గాజువాక నడుపూరులో ఉన్న శ్వేత వాళ్ళ అత్త ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడే శ్వేత తన అత్త మామతో అలాగే తన భర్తతో కూడా ఒక వారం రోజుల క్రితం వరకు తన భర్త మణికంఠ కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అయితే అత్త మామ శ్వేత ఒక కన్న కూతుని ఎలాగైతే చూసుకునేవారో అలాగే చూసుకునేవాళ్ళు కోడలు ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు ఐదో నెల వచ్చింది అని కూడా ఆనందంగా ఆ అత్త అయితే ఈ వీధి వాళ్ళతో అందరితో కూడా చాలా ఆనందం పంచుకోవడం కూడా వీళ్ళంతా చెప్తున్నారు అయితే అసలు ఎందుకు శ్వేత విషయంలో ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు శ్వేత తల్లితో సుమన్ టీవీ మాట్లాడించినప్పుడు అత్తింటి వేధింపులు నా కూతురికి ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా పండ్లప్ చెప్పేవారు చాలా సెన్సిటివ్ తను చదువుకోవాలనుకుంటే వీళ్ళు పండ్లప్ చెప్పేవారు అలాగే తన భర్తకి చెప్పినా పట్టించుకోలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఒక అనుమానం కూడా ఆమె వ్యక్తం చేసింది మరొక వైపు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి శ్వేత భర్త మణికంఠతో కూడా మనం మాట్లాడాం ఎప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి పెళ్ళైన తర్వాత అలాగే నా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఒక మా కుటుంబంలోనికి ఇంకొకరు రాబోతున్నారు అనేది కూడా మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అని తను చెప్పారు అయితే ఎక్కువగా ఇండివిజువల్గా ఉండటానికి తను ఇష్టపడేది అత్త మామతో కాకుండా నువ్వు నేను కలిసి ఉందాం ఏ రకమైన ఏర్పాట్లు చేస్తావా లేదా అనే ప్రెజరు నాపై ఎక్కువ ఇచ్చేది దానికి నేను చాలా సార్లు సర్ది చెప్పాను ఇది చాలా సెన్సిటివ్ విషయం చాలా చిన్న విషయం నువ్వు పెద్దగా ఆలోచిస్తున్నావు పెద్ద కోణంలో దీన్ని చూస్తున్నావు అని శ్వేతకు నేను చెప్పాను అని చెప్పేసి మణికంఠ కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ తన వెర్షన్ ఇచ్చారు మరొక వైపు ఇక్కడ అనుమానం శ్వేతకి ఏం జరిగింది అనే అనుమానం ఎక్కడ వ్యక్తమైందంటే వైజాగ్ వైఎంసిఏ బీచ్ ఎదురుగా ఉన్నటువంటి సాగర తీరంలో శ్వేత మృతదేహం ఒక అనుమానాస్పద స్థితిలో కనిపించింది ఎందుకంటే తను ఇన్నర్ వేతో ఉండటం అక్కడ బాడీ ప పరిస్థితి మరొక వైపు ఎక్కడైతే తను బీచ్ నుంచి కొట్టుకొని వచ్చిందో ఒక రాయి పైన తను నిన్న ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకుందో బ్లూ కలర్ డ్రెస్ అది ఆ రాయి పైన ఉండటం అనేది ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఏం జరిగింది వాస్తవం తెలుసుకునే ప్రయత్నంలో మనం శ్వేత వాళ్ళ అత్తాలలో ఉంటున్నటువంటి వంటి నడుపురులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చాం ఇక్కడ చాలా మందితో మనం మాట్లాడాం కొంతమంది కూడా తెలిసిన విషయాలు చెప్పారు గత పదేళ్ళుగా మేము ఇక్కడ ఉంటున్నాం వాళ్ళ ఎదురు ఇంట్లో ఒక కుటుంబంలో ఏదైనా విషయం జరిగితే ఎప్పుడో దాయొచ్చు కానీ అస్తమాను దాయలేరు అలాంటిది ఈ ఫ్యామిలీ గురించి మాకు తెలిసిందైతే చాలా హ్యాపీగా ఉండేవారు అమ్మాయి కూడా చూడటానికి చాలా అందమైన అమ్మాయి బాగా చదువుకునేది వాళ్ళ అత్త మామ ఇద్దరు బాగా చూసుకునేవారు శ్వేత వాళ్ళ మామయ్య గారు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి ఆయన కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా అందరితో ఉండేవాళ్ళు కలివిడిగా ఉండే వాళ్ళు ఆయన కూడా తనకు తోచిన వర్క్ ఇంట్లో పని చేసేవాళ్ళు పని మనిషి కూడా ఉంది తన పైన ఎలాంటి ఒత్తిడి కూడా ఉండేది కాదు అని చెప్తున్నారు ఎప్పుడు చూసినా అత్త మామ వీళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు ఒక వారం రోజుల క్రితం మణికంట హైదరాబాద్ వెళ్ళటం జరిగింది అప్పటివరకు ఇక్కడే వర్క్ ఫ్రం హోమ్ చేశారు అతను సో వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మాయిని మేము చూసాం తప్పితే వచ్చి ఈ ఇంటి కోడలు ఎలా ఉంటుంది అనే విషయం కూడా మాకు అంతగా తెలియదు తనతో మేము ఎప్పుడు మాట్లాడలేదు అనేవాళ్ళు అమ్మాయి చాలా బ్యూటీగా ఉంటుంది చాలా అందంగా అనుకుగా ఉంటుంది ఎప్పుడైనా తన భర్త మణికంఠతో అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పాప మాకు కనిపించేది అని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు మరొక వైపు ఏంటంటే మణికంఠ ఎక్కువగా తన వైఫ్తో బయటకు వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా అకేషనల్గా ఏ మూమెంట్ హ్యాపీ మూమెంట్ ఉన్నా ఇమీడియట్గా ఫేస్బుక్లో అప్లోడ్ కూడా చేసుకుని తన హ్యాపీనెస్ని మిగతా వాళ్ళకి షేర్ చేసుకునేవాడు అని కూడా చాలా మంది చెప్తున్నారు మనకు ఆ ఫొటోస్ కూడా చూపించడం జరిగింది లాస్ట్గా వీళ్ళు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి మణికంఠ శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అత్త మామ ఆడపడుచులు ఇద్దరు కూడా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అనేవి ఇక్కడే జరిగాయి ఆ రోజే అంత చూడమొచ్చట్టుగా వీళ్ళని చూసామమ్మా అయితే కొంతవరకు వాళ్ళు చెప్తున్న విషయం బట్టి కూడా ఎక్కువగా ఆడపడుచులు వస్తే అంతగా ఇష్టపడేది కాదు తను ఇండివిజువల్గా ఉండటానికి ఎప్పుడు భర్త నా మనీ నాకు కావాలి చిట్టి అని కూడా పిలిచేదట సో నా చిట్టితో నేను ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతోనే తను ఉండేది ఆ రకంగా కూడా ఆడపడుచులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఎక్కువగా రావటం కూడా మానేశారు మొత్తానికైతే ఓవరాల్గా మణికంట ఎవరైతే ఇప్పుడు శ్వేత భర్త ఉన్నారో తను కానీ ఆ అత్త మామకు కూడా చాలా మంచి వాళ్ళు అని చెప్తున్నారు ఎందుకంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఈ కుటుంబంతో మా అనుబంధం ఇదే వీధిలో మేము పది సంవత్సరాలుగా ఉంటున్నామని కూడా చాలామంది చెప్తున్నారు ఈరోజు ఉదయం కూడా ఇక్కడ చుట్టం చూపుకొచ్చిన ఒక పెద్ద ఆమె చెప్తోంది బాగా చదువుకుంది ఆ పిల్ల మంచి తెలివైన పిల్ల కడుపులో ఒక పెళ్ళాడో పెళ్ళో ఉందని తెలుసు కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అత్త వాళ్ళు అంత బాధ పెట్టేటటువంటి వాళ్ళు కూడా కాదు అంత వేధింపులు వాళ్ళు కూడా కాదు ఎప్పుడూ హ్యాపీగానే ఉంది మరి సంవత్సరం నా పైగా పెళ్ళవుతుంది కదా ఎప్పుడూ లేని ఆ ఇబ్బంది ఎప్పుడూ లేని కష్టం ఇప్పుడు ఆ పాపకి ఎందుకు వచ్చింది అనేది కూడా వీళ్ళు ఇదే చర్చించుకుంటున్నారు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆ కుటుంబం ఎలాగైతే నిన్న సాయంత్రం నుంచి ఆహారం లేకుండా నిద్ర లేకుండా ఉన్నారు ఎదురింటి మేము కూడా ఇంత మంచి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా మేము చాలా బాధపడుతున్నామంటూ వాళ్ళు కొంతమంది అయితే కన్నీలు కూడా పెట్టుకున్నారు కాకపోతే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి అంత సుముఖంగా లేరు కానీ మేమైతే ఇది చెప్తామమ్మా కుటుంబం చాలా మంచిది ఆ అమ్మాయి కూడా మంచిది అలాగని ఆ అమ్మాయి అనుకున్నంత అయితే ఎప్పుడూ లేవు అలాంటి డిస్కషన్స్ కూడా నడిచేవి కాదు ఆ పాప వాళ్ళ అదే ఎవరైతే శ్వేత వాళ్ళ అత్త కూడా సాయంత్రం పూట ఇక్కడ వచ్చి వీళ్ళతో కూర్చుండేదంట కూర్చొని ఎప్పుడూ చదివే అంటూ ఉంటుంది ఇలాంటివే ఏదైనా ఫుడ్ కావాలంటే ఏదైనా టైంకి ఫుడ్ పెడితే రావటం డోర్ తీసుకొని ఓపెన్ చేసుకొని తీసుకోవడం ఇదే చేసేదమ్మా అయితే ఈ మధ్య శ్వేత వాళ్ళ అత్త కూడా యాక్సిడెంటల్గా చేయి ఫ్రాక్చర్ అయింది ఆ తర్వాత కొంత వర్క్ బడేనైతే అయ్యుండొచ్చు దాన్ని తను అంతగా తనకు పని కూడా రాదు అలాగే వంట చేయడం కూడా రాదు అలాంటి ప్రెజర్ కూడా వీలు ఇవ్వలేదు ఇక్కడ మరీ మరీ చెప్పే విషయం ఏంటంటే అలాంటి ప్రెజర్ ఎప్పుడు తన తన వరకు లేదు కాకపోతే తను ఇండివిజువల్గా ఉండాలి అనుకునేది ఈ విషయం మాత్రం బయటకి తెలుస్తోంది సో మణికొంట కూడా ఇదే విషయాన్ని ఏదైతే ఇలా తన భార్య మిస్ అయింది అని చెప్పి తన తండ్రి న్యూ పోర్ట్ గాజువాక న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తను తిన్నుతో మాట్లాడుతూ ఉండగానే శ్వేత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్పి సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు ఈ నేపథ్యంలోనే తను ఇమీడియట్ గా హైదరాబాద్ నుంచి ఉదయం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా చేరుకోవడం జరిగింది అక్కడ జరిగిన విషయాన్ని కూడా మనతో కూడా షేర్ చేసుకున్నారు అలాగే చిట్టి అనే పేరుతో శ్వేత లెటర్ కూడా నేను మీ అందరికీ చూపించాను ఆ లెటర్లో కూడా నేనేం చెప్పినా నీకు అర్థం కాదు ఏం జరుగుతుందో నీకు తెలుసు ఏదైనా నేను లేకపోయినా కూడా నువ్వు చాలా బిందాస్గా ఉంటావని నేను అనుకుంటాను అంటూ తన భర్తకి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కూడా ఒక లెటర్ అయితే తను రాసి పెట్టింది సో ఈ నేపథ్యంలోని త్రీ టౌన్ అయితే ఈ కేసుని ఒక కోణంలో అనుమానాస్పద మృతిగానే కేసు ఫైల్ చేశారు ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి విచారణ చేపడితే అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనకి సమాచారం వస్తుంది శ్వేత తల్లి మాత్రం త్రీ టౌన్కి చేరుకొని కేవలం అత్తింటి వేధింపులే నా కూతుర్ని వీళ్ళంతా కక్ష కట్టారు అన్నట్టుగా తను మాట్లాడింది తన ఆవేదన వ్యక్తం చేసింది నాకు నా అమ్మాని పిలుపుని దూరం చేశారు వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి నాకు న్యాయం చేయాలి అని తనవర్షన్ కూడా తను చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే శ్వేత అత్తింటి దగ్గర ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చుట్టుపక్కల ఐదుగురు ఆరుగురితో మాట్లాడిన తర్వాత నేను మీకు రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్